இனி போவான்றது யாரு போவானே அங்க போவானே போவானே அடிச்சுடு ஒரு போஸ்டோ நான் அம்மா மரோட மஞ்சோட వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 500 కిలోమీటర్ ఉంది ఇంకా వాళ్ళ ఊరు అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ట్రిప్ అయితే ఉత్తరప్రదేశ్కి అయితే వెళ్తున్నాం బాడీని అయితే తీసుకొని వెళ్తున్నాం ఎట్లా వెళ్తాం ఏంది ఏందనేది అయితే నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తా ఇంకా కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మేమైతే పికప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే రసల్పురం మెట్రో దగ్గర అవుతున్నాం మామూలు ట్రాఫిక్ అంటే మామూలు ట్రాఫిక్ లేదు ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇప్పుడే పోయింది ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ని ఆపి టోటల్గా రైట్ సైడ్ మొత్తం ఫుల్ క్లియర్ చేసి వాళ్ళని అయితే పంపించారు ఎందుకంటే మన లెక్క వాళ్ళు కూడా ట్రాఫిక్లో పోతే మ్యాచ్కి అయితే అందుకోలేరు కాబట్టి రసల్పురం మెట్రో అయితే దాటినాం ప్యారడైజ్ గ్రౌండ్ మెట్రో దగ్గరికి వచ్చినాం ఇప్పుడు ప్యారడైజ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ మీద అవుతున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక గ్రౌండ్ ఉంటుంది ఇది ప్యారడైజ్ గ్రౌండ్ యాక్చువల్గా ఈ టైం వరకు అయితే మేము పికప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి కానీ ట్రాఫిక్ వల్ల అయితే ఇక్కడనే ఉన్నాం ఇంకా మన పికప్ వచ్చేసి అయితే సికింద్రాబాద్ సైడ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కిస్తారా ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉందా మరి పోతనేది ఎక్కిస్తాం మాత్రం తొందరగా ఎక్కిస్తారు లేదంటే మాత్రం కొంచెం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఖచ్చితంగా లేట్ అవుతుంది పోస్ట్ మార్టం చేసిన బాడీ కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే తొందరనే ఎక్కిస్తారు చూద్దాం మరి అక్కడికి వెళ్ళినాక టైం పడుతుందా నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం అయితే పోగానే ఎక్కిస్తారు అనుకుంటున్నా పికప్ దగ్గరకు వచ్చినాక బాడీ అయితే రెడీగా ఉంది ఎక్కేయడానికి బాడీకి సంబంధించిన వాళ్ళు స్మెల్ రాకుండా అయితే టవల్స్ ఉట్టుకున్నారు వాళ్ళ ఫేస్కి ఎక్కించుకున్న దగ్గర నుంచి ఒకసారి ఫోటో తీసుకుంటే అక్కడికి వెళ్ళాక క్యాల్కులేషన్ చేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చూడాలి బాడీ అయితే ఎక్కించే దగ్గర స్మెల్ వచ్చింది కాకపోతే మనం ఫ్రీజర్లో పెట్టినాం కాబట్టి అంతగానం అయితే మనకేం స్మెల్ రాదు ఇంకా ఫ్రీజర్ ఆన్లో ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ నుంచి ప్యారడైజ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు మనం వెళ్ళేది అయితే బోయన్పల్లికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర నుంచి రైడ్ తీసుకుంటే బోయన్పల్లికి అయితే వెళ్తాం మనం వెళ్ళాల్సిన రూట్ అయితే నాగపూర్ రూటు ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి పోవాలంటే కన్ఫామ్గా మనం నాగపూర్ నుంచే వెళ్ళాలి నాగపూర్ అంటే నాగపూర్ సిటీ నుంచి అయితే వెళ్ళాం మనం బైపాస్ నుంచి అయితే వెళ్తాం పోయిన కొన్ని వీడియోలలో మనం నాగపూర్ నుంచి వెళ్ళినప్పుడు అవుటర్ నుంచి వెళ్ళాం కదా సేమ్ అదే రూట్ నుంచి వెళ్తాం మనం ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది ఇప్పుడైతే టైము 7:30 అయితే అవుతుంది మరి కోంపెల్లికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి కోంపెల్లి దాటితే మనకు అవతలకి ఇంకా ట్రాఫిక్ అయితే ఏమంతగా ఉండదు మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ దాటే వరకు అయితే ఇక మనం కోంపెల్లికి వెళ్ళాక అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఇంకా మనకి ఇక ఏ ఇబ్బంది ఉండదు చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎట్లుందో అటు సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ అయితే నిమ్మలంగా అంటే నిమ్మలంగా కదులుతూ ఉన్నాయి కోంపెల్లికి వెళ్ళినాక బండ్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని అక్కడ ఒక 20-30 మినిట్స్ ఆగితే డ్రైవర్ అయితే వస్తాడు మనోడు ఆయన వచ్చే లోపు మనమైతే అద్దం నీట్గా కడుక్కుంటూ అయిపోతుంది అద్దం మొత్తం గలీజ్గా ఉంది కాబట్టి అట్లనే నైట్ టైంలో పోతూ ఉంటాం కాబట్టి ఫోకస్ ఇట్లా మనకు అవతల వెహికల్స్ ఫోకస్ బాగా పడుతూ ఉంటుంది కడుక్కోపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందరూ అనుకుంటారు ఆంబులెన్సే కదా సైరన్ వేసుకొని వెళ్ళొచ్చాను కానీ ఎందుకంటే మనం ఎమర్జెన్సీ ఉన్నప్పుడే వాడాలి నార్మల్ టైంలో వాడితే కరెక్ట్ కాదు కాబట్టి మనం అయితే నార్మల్ టైంలో అసలు వాడడం సైరన్ అయితే ఓన్లీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే వాడుతూ ఉంటాం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఘోరం ఉడకపోస్తుంది ట్రాఫిక్లు ఉన్నాం అందులోటి గాలి కూడా రావట్లేదు కాబట్టి చెమటలు అయితే బాగా కారుతూ ఉన్నాయి నాకైతే కొంచెం ఫాస్ట్గా పోతే గాలికి అయితే ఏం కారవు ఇంకా కోంపెల్లి దగ్గరకు వచ్చినాం ఇక్కడ కోంపెల్లిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులకు వస్తే వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఈ పెట్రోల్ పంపుల మన ఆంబులెన్స్ని చూసైతే ఇక్కడ సైడ్ గన్న దగ్గరికి అయితే రమ్మన్నాడు మనకైతే ఇటు సైడ్ కొడుతుండు సైడ్కి మన బండ్లో డీజిల్ కొట్టేటప్పుడు చాలా స్లోగా కొట్టాలి లేకపోతే ఉన్నదంతా కిందనే పోతూ ఉంటుంది బండ్లకైతే కొంచెం కూడా పోదు డీజిల్ ఎందుకంటే మన డీజిల్ ట్యాంక్ ఉన్న పైప్ అనేది కింది నుంచి పైకి వస్తూ ఉంటుంది అందుకే స్లోగా కొట్టాలి స్లోగా కొడితేనే లోపల ఉన్న ఎయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది లేకపోతే ఉన్నదంతా ఇప్పుడు గారిని చూసినా అట్లా గారుతూ ఉంటుంది డీజిల్ అయితే కొట్టించుకున్నా పక్కకైతే పెట్టుకున్న బండి అద్దం కడుక్కుంటా డ్రైవర్ వచ్చేంత లోపు అయితే వాళ్ళు మనకైతే పోస్ట్ మార్టం దగ్గర అయితే మనకైతే పేపర్స్ అయితే ఇచ్చారు ఈ పేపర్స్ ఎందుకనంటే మాత్రం బార్డర్స్ దగ్గరకి ఇట్లా మనం తీసుకుపోయే బాడీ అనేది కరెక్టే వీళ్ళు తీసుకుపోయేది అన్ని ప్రూఫ్స్తోనే ఉన్నాయి కానీ పోలీస్ వాళ్ళు అయితే మనకు రాసి ఇచ్చినట్టు మొత్తం అయితే వాళ్ళు పంచనామా లెటర్ అయ్యింది మనకైతే ప్రతి ఒక్క ప్రూఫ్ అన్నట్టు ఆ మనిషి ఎట్లా చనిపోయిండు ఏంది వాస్తవమే వీళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం చేసి తీసుకెళ్తున్నారు ఈ తీసుకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులే అని అయితే దీంట్లో అయితే రాసి వాళ్ళైతే క్లియర్గా అయితే ఇచ్చారు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా నాపినా కూడా మనం ఇవి చూపిస్తే వదిలేస్తారు అన్నట్టు అంత మనకైతే ప్రాబ్లం ఏమి ఉండదు ఇక సెక్యూర్గా అయితే వెళ్ళిపోవచ్చు అందుకోసం ఈ పేపర్స్ అయితే మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి అదే లేకపోతే మాత్రం ఆధార్ కార్డు అవి ఇవి ప్రూఫ్స్ అవి ఇవన్నీ అయితే చూపించాలి చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి పెట్టుకుంటే మాత్రం ఏ ఇబ్బంది అయితే ఉండదు మనకి ఈ పేపర్స్ అయితే ఇచ్చారు మనకైతే వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర దింపేటప్పుడు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తాం ప్రజెంట్ అయితే మన దగ్గర పెట్టుకుంటాం ముందు అయితే గ్లాస్ అయితే కడుక్కుందాం ఇక గ్లాస్ కడుక్కుంటే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది ఈ గ్లాస్ అయితే ఏం బాగాలేదు మొత్తం దుమ్ము అయితే పడింది ట్రాఫిక్లో ఇక్కడనైతే వచ్చేటప్పుడు మొత్తం రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది
కొంచెం ట్రాఫిక్ తగ్గడానికి అయితే చేస్తున్నారు మనకు. అద్దం కడుక్కొని ఇక మళ్ళీ ఇక ఎక్కడైనా ఆపుకొని అయితే తినడానికి ఆపుకొని తిని ఇక నాన్ స్టాప్ అయితే వెళ్ళడమే. ఇక జర్నీ అయితే నైట్ టైంలో అయితే బాగా నాన్ స్టాప్ ఉంటుంది, మార్నింగ్ టైంలో కొంచెం వెహికల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి కాబట్టి అంత జర్నీ అయితే ఏముండదు. నైట్ టైమే జర్నీ కావాలన్న నైట్ టైమే నాన్ స్టాప్ అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకో డ్రైవర్ కూడా వస్తుడు, మనం ఆ డ్రైవరు ఇంకొక 10 మినిట్స్లో వస్తా అన్నాడు. 10 మినిట్స్లో ఎక్కించుకొని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇక వెహికల్ అయితే ప్రజెంట్ అయితే అద్దం అయితే క్లియర్గా చూసుకుందాం. ముందు వీడియో కూడా సరిగ్గా వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా అద్దం అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ మనకు కూడా నైట్ టైంలో లైట్ ఫోకస్ అయితే బాగా కొడుతుంటుంది కాబట్టి మనకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ అద్దం అయితే మనకు అప్పుడు ఒకసారి కలకత్తా రూట్లో వెళ్ళినప్పుడు అయితే వర్షం వచ్చినప్పుడు మనోళ్ళు చూసుకోక ఈ వైపర్ ఇక్కడ ఖరాబ్ అయిపోయి ఈ ఐరన్ అనేది చాలా గీసుకొని మొత్తం అయితే అద్దం మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. అసలు దీన్ని మార్పేయాలంటే ఒక ఖచ్చితంగా ఒక 5-6 థౌసండ్ అయితే అవుతుంది. అందుకోసమే దీని అయితే కొత్తది అయితే చేంజ్ చేయించలేము. చూద్దాం, టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చేంజ్ చేయించాలి. ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బంది లేదు మనకి అద్దం వల్లనైతే. మైక్ అయితే స్టాండింగ్లో ఉన్నప్పుడు అయితే కరెక్ట్ వర్క్ చేస్తుంది, రన్నింగ్లో అయితే మంచి రావట్లేదు. మన డ్రైవర్ అయితే వచ్చిండు, మనోడు సైదులు అన్న, నేనైతే మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడే కొంపెల్లి కాంచి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చినాం. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అయితే మనకు మేడిచెల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏదన్నా ఒకటి అయితే కన్ఫామ్గా తినాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ దాటితే మాత్రం మొత్తం దాబాలే ఉంటాయి. ఇక అలా మాత్రం రొట్టెలు అవి తప్ప వెరైటీ అయితే ఏం దొరకవు. ఇక్కడ ఏదో ఒకటి అయితే తిని బయలుదేరుతాం మళ్ళీ. ఇంకో డ్రైవర్ అని చెప్పినా కదా, ఈయనే మనోడు సైదులు. హాయ్, ఈయన మన పేరు అయితే సైదులు. మన సైదులను అయితే తీసుకొని పోతున్నా నాతో పాటు. మనోడు ఇప్పుడైతే బండి తీసుకున్నాడు, ఇప్పుడే అయితే తిన్నాం ఇద్దరం, అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం. టైం ఎంత అవుతుంది? 10:09. టైం అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:09 అయితే అవుతుంది. మేమైతే 9:40-9:50 అయితే తిన్నాం. తిని అయితే బయలుదేరిపోయినాం. చూద్దాం మనోడు ఎప్పటి వరకు తోలుతాడు అనేది. నిద్ర వస్తానైతే నన్ను లేపుతాడు. ఇంకా నేనైతే లేచి మళ్ళీ బండి అయితే తీసుకుంటా. నాకు తెలిసి మార్నింగ్ వరకు అయితే నాగపూర్ దగ్గరకి అయితే వెళ్తాం కావచ్చు. 470-500 దాకా అయితే ఉండొచ్చు నాగపూర్ అయితే. చూద్దాం మరి పొద్దుగల వరకు అయితే మ్యాక్సిమం అయితే మార్నింగ్ వరకు నాగపూర్కి అయితే నాగపూర్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:40 అయితే అవుతుంది. మరణకి అయితే నిద్ర వచ్చింది అన్నాడు. జరా మరణ ఫోను ఛార్జర్ అయితే లేదు సెయి టైపు, మరణకి అందుకే పాట లేక నిద్ర వస్తున్నట్టు. నేనైతే తీసుకున్నా దగ్గర నాగపూర్ దగ్గరికి వెళ్ళినాకనైతే ఫీవర్ అయితే తీసుకుంటే అయిపోతుంది. ఇంకా మరణకి ఛార్జింగ్ కూడా అవసరం ఉంటుంది, ఫోన్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. నేనైతే ఎక్కిన కానీ ఇప్పుడు అయితే నిర్మల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. హ్యాపీ జర్నీ, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్. మనోడైతే మంచిగా గాలి పంక పెట్టుకొని అయితే వెనుక మంచిగా నిద్రపోతాడు. మళ్ళీ నాకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడైతే లేపి మళ్ళీ మనవానికి సైదులన్నకైతే బండిస్తా. ఈ ఎండాకాలం టైంలో నైటే మంచిగా నిద్ర పడుతూ ఉంటుంది, ఎందుకంటే బుద్ధిగాల పూట పంకలే పగిలిపోతాయి ఆ ఎండకు, అంత వేడి ఉంటుంది. ఇప్పుడు ఈ చల్లగాలికి మంచిగా పాటలు పెట్టుకొని నేషనల్ హైవే మీద మంచిగా పోతుంటే మాత్రం ఆ ఫీలింగ్ అంటే ఆ అనుభూతి వేరే ఉంటుంది. ఆ అనుభూతి ఓన్లీ డ్రైవింగ్ లవర్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకైతే తెలుస్తుంది ఆ అనుభూతి ఏందనేది. నిర్మల్ అయితే దాటిన, నిర్మల్ దాటిన తర్వాత మన బండ్లో అయితే హాఫ్ ట్యాంక్ పైకే ఉంది డీజిల్. తర్వాత వచ్చి ఇదైతే మాత్రం ఆదిలాబాదు. మన ఆదిలాబాద్ ఒక్కటి దాటినామంటే ఇంకా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. జామ్ దగ్గరికి వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే నాగపూర్కి అయితే వెళ్తాం. బ్లాగ్ అయితే నాగపూర్ అవతల నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. నాగపూర్ దాటైతే ఇప్పుడు దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల దాకా అయితే వచ్చినాం. ఇదైతే కుమారి టోల్గేట్ దాటం ముందుకైతే చెక్ పోస్ట్ ఇది. ప్రతి ఒక్క లారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి అయితే ఎంటర్ చేసుకొని ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు వెయిట్ అనేది. వెయిట్ చెక్ చేసిన తర్వాత ఆ పేపర్స్ ప్రకారం ఆ వెయిట్ ఎంత ఉందనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని అయితే అప్పుడు
చెక్ పోస్ట్ నుంచి అయితే పంపిస్తారు. లారీలను కానీ ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని కూడా, అంబులెన్స్కు, కార్స్కు ఇట్లాంటి వాటికైతే మాత్రం ఆ చెక్ పోస్ట్ దగ్గర నార్మల్గా అయితే చెక్ చేయరు. డౌట్ ఉంటే మాత్రం చెక్ చేస్తారు, కానీ నార్మల్గా మాత్రం అసలు చెక్ చేయని చెక్ చేయరు. స్ట్రేట్గా మనం అయితే రావచ్చు. ఈ టోల్ గేట్ల దగ్గర ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఏమో ఎమర్జెన్సీ ఎంటర్ అని చేసి అది లేపుతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం బండి నెంబర్ మొత్తం కొట్టుకున్న తర్వాతనే పంపిస్తారు. నేనైతే మళ్ళీ బండి మన సైదులానికి అయితే ఇచ్చేసి నేనైతే పక్కకు కూర్చున్నా. ఈ ఏరియాలకు వచ్చి అయితే మనిషికి అయితే బోర్ కొడుతూ ఉంటుంది, చూసిన ఏరియాలే కాబట్టి. ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్టే ఉంటుంది. మధ్యప్రదేశ్ బార్డర్ దాటి బార్డర్ నుంచి కూడా ఒక 20-30 కిలోమీటర్ దాకా కూడా ఫారెస్టే ఉంటుంది మొత్తం. మధ్యలో కూడా కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది, నేను మీకు ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పోయిన వీడియోలలో హర్యానా ట్రిప్లో, ఉత్తరప్రదేశ్ ట్రిప్లో కూడా నేను చూపించిన ఆ ఘాట్ సెక్షన్. ఘాట్ సెక్షన్ అంటే అంత పెద్ద ఘాట్ సెక్షన్ అయితే ఏం కాదు. నేను నైట్ చెప్పినా కదా సైదులన్నకైతే చార్జర్ కేబుల్ లేదని చెప్పి, ముందడికి వెళ్ళినాకనైతే టిఫిన్ దగ్గర ఖచ్చితంగా చార్జర్ కేబుల్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మన ఫోన్ అయితే ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఈ ఫారెస్ట్ ఏరియాలలో నేను ఎప్పుడు వచ్చినా కూడా మ్యాక్సిమం అయితే టీక్ చెట్లే చూస్తా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఎప్పుడు చూసినా కూడా నాకు టీక్ చెట్లే ఎక్కువ కనిపిస్తాయి. మన సైదులకి అయితే నాగూర్ దగ్గరకు వచ్చినాకనైతే వెహికల్ మళ్ళీ ఇచ్చిన, ఇంతవరకు అయితే ముఖం మీద కడుక్కోలే. 8 అయితే అవుతుంది టైం వచ్చేసి. మన సైదులకి అయితే ఇస్తాం మైకు, మన సైదులు అయితే మాట్లాడతాడు ఇప్పుడు. ఇప్పుడే శేఖర్ చెప్పినట్టు చార్జర్ కేబుల్ కూడా తీసుకోవాలి. అట్లనే ఇంకా శివోని ఇంకో 50 ఉంది. ముందర ఒక టోల్ గేట్ వస్తాయి, ఆ టోల్ గేట్ దగ్గర టిఫిన్ చేసేసి దనదన వచ్చిన బయలుదేరిపోతాం. కేబుల్ వైర్ కూడా తీసుకోవాలి. రాత్రి మావాడు కూడా ఫ్రైడ్ రైస్ కూడా కొద్దిగా తక్కువ తిన్నాడు, ఇంకా తిరిగినా సరికి ఆకలి అవుతుంది అనుకుంటే ఆకలి తిందాం అంటుండ్రు. అతనే ఉంటే తినేసి బయలుదేరిపోతాం. ముఖాలు కూడా కడుక్కోవాలి, ఇంతవరకు ముఖాలు కూడా కడగాలి. ఇందాక నాక జామకాల పండించాడు, ఇప్పుడైతే శివన్ దగ్గరలో ఉన్నాం మేము అని చెప్తాడు. ఈ మైక్ స్టాండింగ్లో ఉన్నప్పుడు అయితే బాగానే వస్తుంది, నార్మల్గా నిలబడి మాట్లాడేటప్పుడు ఏమంత డిస్టర్బెన్స్ అయితే ఏం వస్తలేదు వాయిస్లో. ఎప్పుడైతే బండి రన్నింగ్లో ఉందో అప్పుడు గాలికి అది మొత్తం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అసలు ఆ మైకు. మీకు ఎవరికైనా మంచి మైక్స్ తెలుస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న మైక్ మొత్తం రన్నింగ్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సౌండ్లో వాయిస్లో. మనం ఈ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయితే మాత్రం కన్ఫామ్గా ఈ గ్రీన్ వాల్స్ అయితే ఖచ్చితంగా కనపడతాయి. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఈ సైడ్కు ఉన్న గ్రీన్ వాల్స్ ఉండడం వల్ల అడవిలో ఉన్న మూగజీవాలకైతే ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగదు. మహారాష్ట్ర దాటైతే మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అంటే ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఈ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక మాత్రం సైడ్లకు అయితే హోటల్స్ అయితే ఉంటాయి, అక్కడ ఆపుకొని అయితే టిఫిన్స్ అయితే చేస్తాం. టిఫిన్స్ అంటే మన దగ్గర దొరికే ఇడ్లీ, బోండా, పూరి అట్లాంటివి అయితే ఇక్కడనైతే దొరకవు అసలే. ముందుకు వెళ్ళాక టిఫిన్స్ అంటే ఎట్లుంటాయో నేను మీకు చూపిస్తాను. మధ్యప్రదేశ్లో ఈ టోల్ గేట్ దగ్గర అయితే దగ్గర ఇప్పటికీ 30 సెకండ్లు అయితే ఆయన, మరి మిషన్లో ప్రాబ్లం ఉందో, మరి ఫాస్టాగ్లో రీఛార్జ్ అయిపోయినట్టుంది, ఏం ప్రాబ్లం అయితే తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి ప్రాబ్లం అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆపిటారు, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉండే పోనీ, అవి బజ్జీలు బిజ్జీలు ఉంటాయి. ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా టోల్ గేటు, మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇదైతే. మన బండి అయితే ఇక్కడ ఉంది, ఇక మనం అయితే ఇప్పుడు ఏదైనా ఒకటి తిన్నాం. మన కాడ దొరికిన అయితే టిఫిన్స్ అయితే ఏం దొరకవు ఇక్కడ. పోవాండ్రు ఈ ఒక ప్లేట్ అయితే తీసుకుందాం. బజ్జీలు అయితే సారీ సమోసాలు అయితే లేవన్నారు, దీన్నైతే పోవాండ్రు. ఇది ఒక వీడికి వచ్చినాక టిఫిన్ అంటే ఇదే, ఇక అదొకటి వేస్తారు. ఇక ఏదో ఒకటి ఇక తిన్నావా పోయినావా అన్నట్టే ఉంటుంది. చికెన్ వాసన వస్తుంది అది. మనోడు అయితే తీసుకోడు సైదాన, చూద్దాం ఎట్లా తింటాడు మనోడు. ఎట్లుంది ఎట్టులో కూడా దంచేసి పెట్టాలంటవా? ఒక ప్లేట్ అయితే తీసుకున్నా, ఎట్లున్నా కూడా ఇక తినాల్సిందే. తిని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి నాన్ స్టాప్గా. దనా దనా తినేసి మళ్ళీ ఎక్కాలి ఇక బండి అయితే. పోవా అంటారు దీన్ని. ఎట్లుంది ఎట్టున్నా కూడా తినాలి, మంచిగా అయితే టేస్ట్ తినొచ్చు. టిఫిన్ అయితే చేసేసినాం, టిఫిన్ చేసి అయితే బయలుదేరినాం. అది ఆ టిఫిన్ కూడా కొంచెమే తిన్నాం, ఎందుకంటే
మన టిఫిన్ ఇక్కడ టిఫిన్ అయితే వేరే ఉంటుంది కాబట్టి అయితే కొంచెం ఏదైనా తిన్నా ఆ టేస్ట్ అయితే నాకు తినబుద్ధి కాలేదు బాగానే ఉంది పర్లేదు తినాలన్నట్టు కొంచెం అయితే తిన్నా మళ్ళీ ఎందుకంటే వాళ్ళని దింపేసరికి అయితే 3-4 అయితే అవుతుంది మళ్ళీ 3-4 గంటల కంటే మనం ఆ 2 గంటలల్లో దింపుదాం కాబట్టి ఒకటింటి తింటే మళ్ళీ ఒకటింటి కాపుకొని తినే బదులు ఆ 3 గంటలకు దింపిన తర్వాత ప్రశాంతంగా తినడం బెస్ట్ అందుకోసం బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాం బిస్కెట్లు ఒక 4 బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాం ఇక మధ్యాహ్నం అయితే ఆపడం ఏమి ఉండదు మధ్యాహ్నం ఆపకుండా నాన్ షాపు పోవడమే ఇంకా మనం ఒక కేబుల్ అయితే తీసుకుందాం అనుకున్నాం కేబుల్ అయితే ఇక్కడ లేదు ముందడికి వెళ్ళిన తర్వాత ముందట ఏమన్నా షాప్స్ అవి ఉన్నాయో చూసి అయితే కేబుల్ తీసుకోవాలి మొబైల్ షాపులు చూసి అయితే మనకు డీజిల్ అయితే ఇంకొక 100 కిలోమీటర్ల వరకు అయితే పోతుంది మనకైతే ఏం ప్రాబ్లం లేదు 100 ఒక 80 కిలోమీటర్ల దాకా పోతుంది అప్పుడు పోయిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఇక మళ్ళీ అవసరం లేదు ఇంకా వాళ్ళని దింపడానికి అయితే 500 కిలోమీటర్లు అవుతుంది మనం ఇప్పుడు వెళ్ళేది సియోని తర్వాత జబల్పూర్ నేషనల్ పార్క్ అని ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చూపించిన ఇది చాలా మలుపులు ఉంటాయి చాలా ఘాట్ రోడ్ అన్నట్టు ఇది కూడా ఘాట్ సెక్షన్ లెక్కన ఉంటుంది అప్పులు డౌన్లు ఉంటా ఉంటాయి ఇలా మాత్రం జాగ్రత్త వెళ్ళాలి యాక్సిడెంట్ మాత్రం ఘోరంగా జరుగుతాయి ఈ ఘాట్ సెక్షన్లో ఎందుకంటే నేను చాలా చూసిన ఒకటేసారి 3-4 లారీలు అయితే బొలత పడ్డాయి ఈ ఘాట్ సెక్షన్లో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైన ఈ రోజు వచ్చిన అదర్ స్టేట్స్కి వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మన స్టేట్లలో లేదనైనా కూడా అప్పటికప్పుడు ఏదన్నా ఒకటి మాట్లాడుకొని మన వాళ్ళకు మనం ఎంతకైనా లోకల్ స్టేట్ వాళ్ళకు వేరే లేకుంటుంది మన లోకల్ స్టేట్లో ఏది జరిగినా కూడా మనం అంటే ఏదైనా చేసుకోగలుగుతాం ఫోన్ చేయగానే ఆన్ ద స్పాట్లో మనం ఎక్కడి నుంచి కాడి నుంచి అయితే వస్తారు పోతారు కానీ మా అవుట్ ఆఫ్ స్టేట్స్కి వచ్చినప్పుడు లేనిపోని ఇబ్బందులు ఏమైనా జరిగితే ఎవరు వచ్చేటోళ్ళు ఉన్నారు చూసేటోళ్ళు ఉన్నారు చాలా కష్టం అయితే ఉంటుంది కాబట్టి అదర్ స్టేట్స్కి వచ్చినప్పుడు అయితే పక్క జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఏదైనా లేనిపోని ఇబ్బంది అయినా ఇళ్ళ మనం వాని బద్దలాడి వీని బద్దలాడి అంత సావు మరణం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవుట్ ఆఫ్ స్టేట్స్ వచ్చినప్పుడు అదే మన స్టేట్లు అంటే మన స్టేట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ అక్కడ ఏమైనా కూడా మన లోకల్ కాబట్టి నడిచిపోతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ముందటైతే మొబైల్ షాప్ ఏమైనా కనిపిస్తే మాత్రం ఆడ ఆపుకొని ఒక సీ టైప్ కేబుల్ అయితే తీసుకుంటే అయిపోతుంది ఇంకా ఎక్కడైనా కూడా డ్రైవింగ్లో మాత్రం కన్ఫామ్గా జాగ్రత్తగా ఉండాలి మనమైతే నాన్ స్టాప్ అయితే వెళ్తున్నాం మనం వాళ్ళు దింపిన తర్వాత మనం ఎంత స్లోకి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఫస్ట్ అయితే వాళ్ళను దింపిన తర్వాత మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం 500 కిలోమీటర్లు అవుతుంది వాళ్ళ విలేజ్ వచ్చేసి నాయన ఐడి చూడు ఉరికొస్తున్నాయి మంచిగా అమ్మ మనవాడు మంచోడే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 500 కిలోమీటర్లు ఉంది ఇంకా వాళ్ళ ఊరు అయితే చూద్దాం మరి అక్కడ పోయిన తర్వాత పార్ట్ 2లో మిగతా వీడియో వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.